మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవాళ జారీ అయింది. మరొక అంటే కేవలం ఇంకొక 6 రోజులు మాత్రమే దీనికి సమయం ఉంది. 11వ తారీఖు వరకు నామినేషన్లు వేసేటువంటి పరిస్థితి ఉంది. సో 10వ తారీఖున చివరి రోజు 11న స్క్రూటినీ ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ రాజ్యసభ స్థానాలకు ఎవరిని బరిలోకి దింపే అవకాశం ఉంది? 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ 3 స్థానాల్లో కూడా ఒకటి ఆయన రాజ్యసభ సభ్యుడిగా వైసీపీకి చెందిన బేదా మస్తాన్రు, అలాగే మోపిదేవి వెంకటరమణ, ఈ ఇద్దరు కూడా రాజీనామా చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు వీరిద్దరు. వీరిద్దరు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో వీరిద్దరు కూడా చేరారు. అయితే ఆ పదవికి రాజీనామా చేశారు, రాజ్యసభ పదవికి. అదేవిధంగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. వీరు రాజీనామా చేయడంతో ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చాయి. ఈ ఇద్దరితో పాటుగా ఆర్ కృష్ణయ్య, బీసీ నేతగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య, ఆయన కూడా రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు ఎవరిని నియమించే అవకాశం ఉంది ఈ 3 స్థానాల్లో? రాజ్యసభ స్థానాల్లో ఎవరిని ఇక్కడ ఈ పదవిని ఇచ్చే అవకాశం ఉందంటే అంటే ఏకగ్రీవంగానే వస్తాయి. ఎందుకంటే వైసీపీకి బలం లేదు కాబట్టి, 11 స్థానాలే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ 3 స్థానాలు కూటమికే వస్తాయి. అయితే ఇప్పుడు ఈ కూటమిలో భాగంగా 2 స్థానాలు తెలుగుదేశం పార్టీ తీసుకొని 1 స్థానాన్ని జనసేనకు లేదంటే బీజేపీకి ఇవ్వాలనేటువంటి ఒక ప్లాన్ అయితే నడుస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఎవరెవరికి ఇచ్చే అవకాశం ఉందో ఒకసారి చూసినట్లయితే చంద్రబాబుకి అత్యంత విశ్వాస పాత్రుడిగా ఉన్నారు బీదా మస్తాన్రావు. బీదా మస్తాన్రావు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత. ఈయన పార్టీ ప్రారంభించిన నాటి నుంచి కూడా కావలి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు. గతంలో కావలిలో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మరొకసారి పోటీ చేసి ఓడిపోయారు. అయితే గత ఎన్నికల్లో కూడా ముందు అంటే 2019కు ముందు ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నెల్లూరు ఎంపీగా పోటీ చేశారు. అక్కడ ఓడిపోవడంతో ఆయన తిరిగి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి, వైసీపీలో కీలకంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, ఈయన చాలా సన్నిహితులు. ఇద్దరు కూడా చార్టెడ్ అకౌంటెంట్గా అక్కడ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు చదువుకునేటువంటి సమయంలో ఇద్దరు సన్నిహితులు కావడంతో ఆ లాబింగ్తో ఆయన వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉన్నప్పటికీ కూడా వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయనకు విజయసాయిరెడ్డి అక్కడ రాజ్యసభ సభ్యత్వాన్ని ఇప్పించినటువంటి పరిస్థితి. అయితే వెంటనే కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఆ పార్టీని గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి జాయిన్ అయ్యారు. సో మళ్ళీ తిరిగి బీదా మస్తాన్రావుకే పార్టీ రాజ్యసభ స్థానాన్ని కేటాయించేటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు ఒక 20-25 సంవత్సరాల పాటు నెల్లూరు జిల్లా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల ఖర్చు A to Z అంతా కూడా ఈయనే భరిస్తూ వచ్చారు. రొయ్యల వ్యాపారాన్ని చేసేటువంటి ఎగుమతి చేసేటువంటి బీదా మస్తాన్రావుకి తిరిగి మళ్ళీ రాజ్యసభ పదవి కట్టబెట్టే అవకాశం. అయితే మోపిదేవి వెంకటరమణకు 1.5 సంవత్సరం మాత్రమే ఆయన పదవి ఉండడంతో రాజీనామా చేయడంతో ఆయన రాజ్యసభ వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. సో రాజ్యసభకు వెళ్లకుండా ఆయన్ని మరొక పోస్టులు నియమించేటువంటి అవకాశం ఉన్నట్టుగా, నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది లేదా వచ్చే ఎన్నికల్లో టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్పవచ్చు. అయితే ఇక నెక్స్ట్ ఎవరున్నారో ఒకసారి మనం చూసినట్లయితే 2వ అభ్యర్థి ఎవరు అనేది మళ్ళీ తిరిగి ఆర్ కృష్ణయ్యకి కేటాయించే అవకాశం కూడా ఉంది. ఆర్ కృష్ణ రాజీనామా చేశారు. అంటే ఆయన బీసీకి సంబంధించినటువంటి హక్కుల విషయంలో ఆయన ఉద్యమం చేస్తున్నాడు. బీసీ సంఘానికి సంబంధించినటువంటి నాయకుడుగా ఉన్నాడు. సో ఈయన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కూడా, తెలంగాణతో పాటుగా ఏపీ, ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఆయనకి ఒక మంచి ప్రాబల్యం ఉంది బీసీ సంఘాల్లో. సో ఆయన్ని తిరిగి మళ్ళీ ప్రమోట్ చేస్తే, రాజ్యసభకి ఎంపిక చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేస్తుంది. అయితే ఆయన బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారు. అంటే బీసీ కమిషన్ చైర్మన్గా పోస్ట్ ఇస్తారేమనేటువంటి ఆలోచన చేశారు. అయితే బీజేపీ పెద్దలతో ఆయన టచ్లో ఉండడంతో మొత్తం బీజేపీ ద్వారా ఆ కోటాని ఏమన్నా ఆర్ కృష్ణయ్యకి తిరిగి ఇచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. మరొక పోస్ట్ ఎవరికంటే సానా సతీష్, కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి వ్యాపారవేత్త సానా సతీష్. ఈయన అటు తెలుగుదేశం పార్టీ అగ్రనేతలకు అధినేత చంద్రబాబు, లోకేష్కి, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్కి, వీరి ముగ్గురికి కూడా అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు సానా సతీష్. ఈయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాలో ఈయన చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. గత ఎన్నికల్లో చాలా కీలకంగా పనిచేశారు. అంతకుముందు కూడా ఆయన చాలా వరకు కూడా ఖర్చు చేసి కాకినాడ ఎంపీగా పోటీ చేయాలి టీడీపీ నుంచి లేదా జనసేన నుంచి బరిలో ఉంటారు అనేటువంటి ఒక చర్చ అయితే అప్పుడు నడిచింది. అయితే ఉదయ్ శ్రీనివాస్కు, అంటే టీ టైం చైర్మన్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్కు కాకినాడ సీట్ ఇవ్వడంతో, ఎంపీ సీట్ ఇవ్వడంతో సానా సతీష్కు అక్కడ టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే వ్యాపారవేత్తగా ఉన్నటువంటి ఇప్పుడు సానా సతీష్ని తిరిగి తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఈయన విక్కు తిరిగి రాజ్యసభ పదవి ఇస్తే ఎలా ఉంటుంది, దానికి సంబంధించి కూడా ఒక చర్చ నడుస్తుంది. జనసేన పార్టీ కూడా ఆయన సన్నిహితుడుగా ఉన్నాడు కాబట్టి జనసేన నుంచి కూడా క్లియరెన్స్ వస్తే తిరిగి ఆయనకి దక్కేటువంటి అవకాశం. అయితే మరొక చర్చ ఏంటంటే సానా సతీష్కి కాకుండా
నాగబాబుకు కూడా రాజ్యసభ ఇవ్వాలి అనేది పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీ పర్యటనలో వెళ్ళినప్పుడు కూడా బీజేపీ పెద్దలకు ఈ విషయాన్ని సూచించారు. అయితే వెంటనే ఇప్పుడు నాగబాబును కూడా రాజ్యసభకు పంపితే ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మీద కూడా నడుస్తుంటే, అయితే ఇప్పుడు కొంతకాలం ఆగుదాం, వెంటనే పదవులు ఒకే కుటుంబంలో పదవులు తీసుకోవడం కరెక్ట్ కాదు, పవన్ కళ్యాణ్ కీలకంగా ఉన్నారు ప్రభుత్వంలో, వెంటనే సోదరుడికి పదవిస్తే మళ్ళీ కొన్ని రాజకీయ విమర్శలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి ఈ టర్మ్లో లేకుండా నెక్స్ట్ టర్మ్లో ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన కూడా జరుగుతున్నట్లుగా ఉంది. ఒకవేళ నాగబాబుకి కానీ రాజ్యసభ ఇవ్వకపోతే, అంటే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఒకవేళ నాగబాబుకి కానీ వద్దని పక్కన పెడితే, ఖచ్చితంగా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి సానా సతీష్కి అయితే రాజ్యసభ పదవి తిరిగి ఇచ్చేటువంటి అవకాశం. సో ఈ మూడు పోస్టుల్లో ఖచ్చితంగా వీరికి ఫైనల్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. రాబోయేటువంటి ఒక రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుంది, 10వ తారీఖున చివరి 11న స్క్రూటినీ ఉంటుంది కాబట్టి 2-3 రోజుల నిర్ణయం ఉంటుంది కాబట్టి భీదామస్తానరావు, సానా సతీష్, ఆర్ కృష్ణ ఈ ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సానా సతీష్ కాకుండా ఒకవేళ నాగబాబుకి ఇస్తే మాత్రం సానా సతీష్కి ఇచ్చేటువంటి అవకాశం లేదు. 2 స్థానాలు టీడీపీకి, 1 స్థానం బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది. అలా కాకుండా నాగబాబుకి ఇచ్చేటువంటి అవకాశం ఉందంటే బీజేపీకి కాకుండా జనసేనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు, రాజ్యసభ ఈ మూడు పదవులు ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది, లేదా ఇంకెవరైనా అర్హులు ఉన్నారా, వేరే పేర్లు ఏమైనా పరిశీలన ఉన్నాయా మీ దృష్టికి వస్తే, ఎవరైతే సమర్థులు ఆ పదవికి అనేది కామెంట్ చేయండి.